In triangle ABC, if 1 by A plus C plus 1 by B plus C is equal to 3 by A plus B plus C, so that angle C is equal to 60 degrees. అంటే మనం ఇది తీసుకోవచ్చు కానీ సిఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. చూసేద్దాం, యాంగిల్ సిఈజ్ ఈక్వల్ టు 60 degrees అని మనం ప్రూవ్ చేయాలి. సరే ఎల్హెచ్ఎస్ తీసుకున్నామా? సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 by A plus C ప్లస్ 1 by B plus C ఈజ్ ఈక్వల్ టు 3 by A plus B plus C. తీసేసుకుంటాం. మనం ప్రూవ్ చేయవలసింది సిఈజ్ ఈక్వల్ 60 degrees. కానీ ఇక్కడ కూడా ఒక ఫార్ములా మాత్రం బాగా గుర్తించుకోదు అన్న, కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంది మనకి, ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ మైనస్ సి స్కేర్ బై 2AB. ఇది ఫార్ములా. ఈ 2AB కి డివైడ్ అవుతుంది ఎందుకంటే ఏమవుతుంది, 2AB కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ మైనస్ సి స్కేర్. సో ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ మైనస్ సి స్కేర్ కనపడితే నేను అంత పెట్టచ్చు 2AB కాస్ సి పెట్టుకోవచ్చు. ఇది ఎంత చెప్పాలంటే మధ్యలో యూజ్ చేస్తాను. సరే ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకున్నానన్న, ఎల్సిఎం తీసుకుంటే ఏ ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి, ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుద్ది, ఇది వచ్చి దీంతో మల్టిప్లై, మీకు తెలుసు కదా యాజ్ యూజువల్. సో ఇది వచ్చి ఇక్కడికి వస్తే బి ప్లస్ సి అవుతుంది, ఇది వచ్చి దీంతో మల్టిప్లై అయితే ఏ ప్లస్ సి అవుతుంది. ఇట్స్ క్లియర్ కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 by A plus B plus C కదా. ఇది డివైడ్ అవుతుంది ఎవరికి వస్తే మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఇది డివైడ్ అవుతుంది అవ్వడానికి వెళ్తే మల్టిప్లై అవుతుంది, దీనే మనం ఏమంటాం క్రాస్ మల్టిప్లేషన్ అంటాం. చేసేటి అప్పుడు ఇక్కడ గుర్తుంచుకో సి ప్లస్ సి ఎంత 2C కదా, ఏ ప్లస్ బి ప్లస్ 2C రాసుకోవచ్చు, రాసేస్తాం ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి రాసేస్తా, ఇది ఇంటూ నన్ను ఏ ప్లస్ బి ప్లస్ సి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 into A plus C ఇంటూ బి ప్లస్ సి రాసేస్తా. ఇక్కడ వరకు ఇంకేం డౌట్ లేదు, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ 2C రాసాను, ఇది ఏ ప్లస్ బి సి ప్లస్ సి 2C కదా అది రాసాను అంతే. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చి దీంతో మల్టిప్లై, సింపుల్. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ టర్మ్ ఇటు ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇటు సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇటు థర్డ్ టర్మ్, అలాగే సెకండ్ టర్మ్ ఇటు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇటు సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇటు థర్డ్ టర్మ్, అలా మల్టిప్లై చేసుకుంటే బాగుంది. ఇది చాలా జాగ్రత్త చేయాలి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఫస్ట్ టర్మ్, ఏబి ఏసి, వెరీ గుడ్. నెక్స్ట్ బితో స్టార్ట్ చేస్తే ఏబి ఓకే, బి స్క్వేర్ ఓకే, బిసి ఓకే, అయిపోయి. నెక్స్ట్ నెక్స్ట్ 2AC వెరీ గుడ్, 2BC వెరీ గుడ్, 2C స్క్వేర్ వెరీ గుడ్, అయిపోయింది మొత్తం. దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది ముందు 3తో మల్టిప్లై చేయాలి, 3 పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మరి ఫస్ట్ టర్మ్ ఇటు ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇటు సెకండ్ టర్మ్, ఏబి ప్లస్ ఏసి ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్, నెక్స్ట్ బీసీ ప్లస్ సి స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని 3AB ప్లస్ 3AC ప్లస్ 3BC ప్లస్ 3C స్క్వేర్. సరే ఇక్కడ ఒకే ఒక ఏ స్క్వేర్ అందరూ రాసేస్తాను అన్న, ఇది స్టెప్ కింద వేసాను డైరెక్ట్గా, ఇది ఈజీ కూడా ఇది కన్సిడర్ చేసుకో, కింద వేసాను డైరెక్ట్గా ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ రెండు టర్మ్స్ ఉన్నాయి చూసుకో. ఇక్కడ ఒక ఏ స్కేర్ ఇక్కడ ఒక బి స్కేర్ రాసేసారు, ఇక నెక్స్ట్ 2C స్కేర్లోంచి 3C స్కేర్ తీసేసారు, ఎందుకని ఈ ప్లస్ 3C స్కేర్ అవసరానికి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఒక స్టెప్ అయినా రాస్తారు 2C స్కేర్ మైనస్ 3C స్కేర్ రాశాను, ఒక స్టెప్ పోలే చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఇక్కడ ఒక ఏబి, ఇక్కడ ఒక ఏబి ఉంది అవునా, 2AB రాసేసాను ఇక్కడ ప్లస్ 2AB రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఏసి,
ఇక్కడ ఒక 2ac ఎంత అవుతుంది? 3ac చెప్పు. తర్వాత తీసుకొస్తా, తర్వాత తీసుకొస్తాను. ఎందుకంటే కొద్ది మనకు కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని. నెక్స్ట్ 3ac అయిపోయిందా? ఏబి అయిపోయింది. ఇంకా వెరీ గుడ్. ఈ బీసీ ప్లస్ 2bc 3bc. ఓకే, ఇంకా ఇంకేం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు మిగిలిన కూడా తెచ్చేసు. మిగిలిన తెచ్చేసుకుంటే మైనస్ 3ac మైనస్ 3bc మైనస్ 3ac కదా మీది, మైనస్ 3bc మైనస్ 3ab కూడా రావాలి. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అన్ని తెచ్చేసాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ ఇందులో ఏ లేదు సార్, అటు సైడ్కి వెళ్ళిపోయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్, ఇది అలా రాసింది. ప్లస్ 3ac మైనస్ 3ac, ప్లస్ 3bc మైనస్ 3bc క్యాన్స్. ఇక పోతే మైనస్ ఏబి. సో ఓకే, మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి, ఇలా రాయొచ్చా? మళ్ళీ ఎరక తెచ్చేసా. కానీ నీకు ఫస్ట్ ఏం చెప్పాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏం పెట్టచ్చు? 2ab కాస్ సి పెట్టచ్చు. ఇక్కడ పెట్టినా నేను. సో 2ab కాస్ సి ఇస్ ఈక్వల్స్ టు ఏబి. కాస్ సి ఇస్ ఈక్వల్స్ టు ఏబి బై 2ab, ఇలా రాయొచ్చు రాయొచ్చు. ఏబి ఏబిలో 1/2. కాస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 60 degrees రాయొచ్చా? కాస్ 60 degrees ఎంత? 1/2. సో ఇక్కడ కాసు కాసు కట్ అయిపోతే సిఈక్వల్స్ టు 60. ఓకే,